ఏదైనా మంచి ఉద్యోగం ఉందంటే అది కేవలం ప్రభు పని పరిచర్య. ఈ భూమి మీద మనకి ఏదైనా పరలోకంలో మరలా ఆయనతో కూర్చుని నిత్య జీవాన్ని సంపాదించి పెట్టగలిగేది ఏదైనా ఉంది అంటే అది కేవలం పరిచర్య. ప్రభు అబద్ధికుడు మీ ప్రభు వ్యభిచారాన్ని ఎవరైనా డిఫెన్స్ చేస్తుంటే మనం ఎదురు నిలబడి నా ప్రభు నిజమైన దేవుడని మనం చెప్పగలుగుతున్నామా? కావాల్సింది నువ్వే, ఒక సువార్తికుడు కావాల్సింది నువ్వే, ఒక పాస్టర్ కావాల్సింది నువ్వే, ఐదో సువార్త కావాల్సింది క్రైస్తవ యవనస్తుడా నువ్వే అని అంటాడైనా. అపోస్తలుల కార్యములు 29వ అధ్యాయం నీ జీవితంతో ప్రారంభం కావాలి.